ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్ అంటున్నాడు దావీదు. ఏమని, నేను కూర్చోవడం నీకు తెలుసు. ఎస్, నువ్వు ఎక్కడెక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడెక్కడ నిలబడుతున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, నీ పడక కూడా దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు, ఎలా పడుకుంటున్నావు, ఎవరితో పడుకుంటున్నావు దేవుడు చూస్తున్నాడు. సత్యాన్ని మర్చిపోమాకండి. ఎస్, నీ భార్య చూడకపోవచ్చు, నీ భర్త చూడకపోవచ్చు, నీ తల్లి నీ తండ్రి చూడకపోవచ్చు, ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడనే సత్యము గ్రహించి జీవిస్తే ఎంత బాగుంటుంది. దేవుడు చూస్తున్నాడు, అంతా వింటున్నాడు, అంతా చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే ధ్యాస కలిగి జీవిస్తే మనిషి ఎంత జాగ్రత్తగా జీవిస్తాడు. ఆనాడు యోసేపు పాపంలో పడిపోకుండా ఉండడానికి కారణం తెలుసా? ఇంతటి ఘోరమైన పాపము నా దేవుని ఎదుట ఎవరిని తీసుకొచ్చాడు? అక్కడికి దేవుణ్ణి తీసుకొచ్చాడు. దేవుని పట్ల తనకున్న భయము అనుకూలమైన సమయం, పాపము చేయడానికి అనుకూలమైన సమయం. అలా అనుకూలమైన సమయంలో పాపము చేయకుండా యోసేపును కాపాడిందంటే తెలుసా? దేవుని పట్ల తనకున్న భయము. బైబుల్ సెలవిస్తుంది, యెహోయందలి భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటయే. నువ్వు యెహోవా పట్ల భయము కలిగి ఉన్నట్లయితే, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ఆయన వింటున్నాడు అనే భయము నీకున్నట్లయితే నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటుంది, నీ జీవిత విధానం చాలా జాగ్రత్తగా ఉంటుంది, నీ మాట తీరు చాలా జాగ్రత్తగా ఉంటుంది. అయ్యో, ఈ రోజుల్లో మనుషులకు దేవుడంటే భయం లేకుండా పోయింది. అమెరికా దేశంలో వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఒక సేవకుడు అంటున్నాడు, అమెరికా దేశస్తులకు పట్టిన చీడ ఏమిటో తెలుసా? అమెరికా దేశస్తులకు పట్టినటువంటి దౌర్భాగ్య స్థితి ఏమిటో తెలుసా? దేవుడంటే భయము లేకపోవడం. దేవుడంటే భయము లేకపోవడం. ఎస్, దేవుడంటే భయము లేని వాళ్ళు తెగించి జీవిస్తారు. దేవుడంటే భయము లేని వాళ్ళు తెగించి ప్రవర్తిస్తారు. దేవుడంటే భయము లేని వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతారు, ఇష్టానుసారంగా తాగుతారు, ఇష్టానుసారంగా జీవిస్తారు. ఈరోజు నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అంటే కారణం తెలుసా? నీకు దేవుడంటే భయము లేదు. దేవుడంటే భయం లేకుండా నిర్భయంగా జీవించేవాళ్ళు, జాగ్రత్తగా వినండి, నీ జీవితాన్ని దేవుడు పరిశీలనగా గమనిస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. ఆయన చూసి తన చేతులు చరుచుకుంటున్నాడు. నువ్వు చేస్తున్న దాన్ని, నువ్వు నీ జీవిత విధానాన్ని గమనిస్తున్న దేవుడు కోపముతో కళ్ళు ఎర్ర చేస్తున్నాడు. ఆయన నిన్ను శిక్షించే రోజు వచ్చినప్పుడు, కళ్ళు ఎర్ర చేసి ఒక దెబ్బ కొట్టినప్పుడు నువ్వు తట్టుకోలేవు, భరించలేవు, సహించలేవు, ఆ దేవుణ్ణి ఎదుర్కోలేవు. ఆ రోజు రాక మునిపే ఈరోజే నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటే ఎంత బాగుంటుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీవు కూడా మమ్మల్ని గమనిస్తున్నావు, కూర్చోవడం గమనిస్తున్నావు. అడుగుతున్నాను, నువ్వు మమ్మల్ని గమనించినప్పుడు నీకు అంగీకారంగా, నీకు మహిమకరంగా మేము జీవించులాగిన సహాయం చేయండి. అపహాసకులతో కూర్చోవడం, పని పాట లేకుండా, బాధ్యత లేకుండా యాకోబు కుమారులు వలె కూర్చోవడం, ఇంటిని విడిచి బాధ్యతలను మరిచి గవిని దగ్గర కూర్చోవడం ఆయన మాకు క్షేమం కాదు. అబ్రహాము వలె బాధ్యతను ఎరిగి తన పని అయిపోయిన వెంటనే, నాయనా తనకు ఇల్లు, తన పని, అది తప్ప మరొకటి తెలియదు అనేటటువంటి బుద్ధి కలిగిన వ్యక్తిగా జీవించాడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు, వాగ్దాన పుత్రునికి తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నాయనా, ఇటువంటి క్రమశిక్షణ కలిగిన జీవితం మాకు దయచేయండి. వాక్యం ఏమైతే సెలవిస్తుందో ఆ వాక్యానికి లోబడే జీవితం దయచేయమని, మీ నామాన్ని మహింపరచుకోమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.